పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణం ఎంపీడీఓ కార్యాలయంలో వ్యవసాయ సలహా మండలి నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశాయని, వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ రంగం అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కొవ్వూరు తాళ్లపూడి చాగళ్లు మండలాలకు సంబంధించిన వ్యవసాయ సలహా మండలి సభ్యులు తమతమ అభిప్రాయాలను తెలియజేశారు. మూడు మండలాల సలహా మండలి అధ్యక్షులు పామెర్ల నగేష్ కుమార్, వల్లభలేని శ్రీహరి, ఉండవల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అతని మీద కూడా చర్యలు ఉంటాయి. ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదండి. వెరీ ఫస్ట్ మా సీఎం గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడే మేము అధికారంలోకి వస్తే ఎక్కడ కూడా పార్టీలు చూడడం, కులాలు చూడడం, మతాలు చూడడం అని చెప్తూ వచ్చిన ఈ 15 నెలల పరిపాలనలో కూడా అదే విధంగా అందరికీ అన్నీ ఇవ్వడం జరిగింది. సో ఇంత ఇలాంటి సిచ్యుయేషన్లో కూడా వాళ్ళు వచ్చి పార్టీలు చూడకండి అని మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఒక చిన్న బిడ్డ, ఒక మైనర్ బాలిక ఏ విధంగా ఇబ్బంది పడింది అన్నది ఒక మహిళగానే కాదు, ఒక తల్లిగా నాకు తెలుసు. సో అలాంటి ఇబ్బంది ఏ బిడ్డకి రాకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ రోజున ఆ బిడ్డ విషయంలో కూడా వీళ్ళు వచ్చి రాజకీయాలు మాట్లాడడం అనేది చాలా. ఒక లేస్ ప్యాకెట్ కొనుక్కుందామని ఒక షాప్కి వెళ్తే అక్కడ ఒక 65 సంవత్సరాలు ఉన్న ఒక షాప్ ఓనర్ ఆ చిన్న పాపని కూడా చూడకుండా చాలా క్రూరంగా అమ్మాయి మీద అత్యాచారం చేయడం జరిగింది. ఈరోజు నా అమ్మాయిని ఇక్కడ హాస్పిటల్లో మేము పరామర్శించడం జరిగిందండి. నిజంగానే పాప చాలా ఇబ్బంది పడిన మాట వాస్తవం. అయితే వెంటనే తల్లిదండ్రులు పోలీసులకి కంప్లైంట్ చేయడంతో పోలీసులు కూడా అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ పాప మైనర్ అవడం వల్ల ఫోక్సో చట్టాన్ని